న్యూస్ డీటెయిల్స్. ఇరాన్ లో కూలిన విమానం, 180 మంది దుర్మరణం. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో బుధవారం ఉదయం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఉక్రెయిన్కు చెందిన బోయింగ్ 737 విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 180 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. దుర్ఘటనలో సుమారు 180 మంది ప్రయాణికులు, సిబ్బంది దుర్మరణం చెందారని సమాచారం. విమానం కూలినప్పుడు భారీగా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకొని అందరూ సజీవ దహనమైనట్లు ఇరాన్ అధికారిక మీడియా సంస్థ తెలిపింది. పౌర విమానాన్ని అమెరికా కూల్చివేసిందని ఇరాన్ ఆరోపించగా, తాము అలాంటి ఘాతుకానికి పాల్పడలేదని అమెరికా ప్రకటించింది. అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడి. ఇరాన్ మిలిటరీ కమాండర్ సులేమానీ మృతికి ఇరాన్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు దాడులు చేశాయి. ఈ దాడుల్లో 80 మంది అమెరికా సైనికులు మృతి చెందినట్లు ఇరాన్ మీడియా ప్రకటించింది. యుఎస్కు చెందిన మిలిటరీ హెలికాప్టర్లు, ఆయుధ సామాగ్రి తీవ్రంగా ధ్వంసమైనట్లు తెలిపింది. అమెరికా దళాలు ఉన్న ఇరాక్ ఎయిర్బేస్ లక్ష్యంగా ఇరాన్ దాడులకు పాల్పడింది. ఇరాక్లోని అల్ అసిద్, ఇర్బిల్ ఎయిర్బేస్లపై 15 క్షిపణులతో దాడి చేసింది. అమెరికా తన బలగాలను వెనక్కి తీసుకోవాలని ఇరాన్ హెచ్చరించింది. తాజా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమీక్షిస్తున్నారు. దేశవ్యాప్తంగా భారత్ బంద్, బెంగాల్, ఒరిస్సాలో రైలు దారి మళ్లింపు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా సాధారణ సమ్మె జరిగింది. బంద్ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఒరిస్సా, బెంగాల్ రాష్ట్రాల్లో పలు రైళ్లను దారి మళ్లించారు. కొన్ని రైళ్లను నిలిపివేశారు. కార్మిక సంస్కరణలు, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఏపీ, తెలంగాణలో బంద్ ప్రభావం పాక్షికంగా కనిపించింది. బ్యాంకులు, స్కూళ్లు మూతపడ్డాయి. పలు కార్మిక సంఘ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాక్ చెర నుంచి విడుదలైన మత్స్యకారులకు సీఎం జగన్ భరోసా, 5 లక్షల చొప్పున నష్టపరిహారం. పాకిస్తాన్ జైల్లో నుంచి విడుదలైన మత్స్యకారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. 2018 నవంబర్లో చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ తీర జలాల్లో యాదృచ్ఛికంగా 22 మంది మత్స్యకారులు ప్రవేశించారు. వారిని పాక్ కోస్ట్ గార్డ్ దళం అదుపులోకి తీసుకుని జైల్లో ఉంచింది. మొన్న విడుదలైన మత్స్యకారుల యోగక్షేమాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఉత్తరాంధ్రలో జెట్టీలు, ఫిషింగ్ హార్బర్లు లేకపోవడం వల్ల తామంతా గుజరాత్తో సహా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో మత్స్యకారుల వలస వెళ్లకుండా అభివృద్ధి చర్యలు తీసుకుంటామని అన్నారు. అమరావతి రైతుల దీక్షను అడ్డుకున్న పోలీసులు, 18 మంది రైతులపై కేసు నమోదు. అమరావతిలో హైవే దిగ్బంధానికి ప్రయత్నించిన 18 మంది రైతులపై మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈరోజు అమరావతిలో రైతుల దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీక్ష కోసం టెంట్లు వేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డుపైన రైతులు ఎండలో దీక్షకు కూర్చున్నారు. ఇద్దరు రైతులు ఎండకు సొమ్మసిల్లి పడిపోయారు. వారిని ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గుంటూరు జిల్లా సబ్ జైల్లో రాజధాని రైతులను నారా లోకేష్తో పాటు కమ్యూనిస్ట్ పార్టీల నేతలు పరామర్శించారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, రిజర్వేషన్లపై వివాదాల ముసురు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి 15లోగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 15 ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనున్నది. పంచాయతీ ఎన్నికలకు ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ జారీ చేస్తారు. మార్చి 3వ తేదీలోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల శాతం అమలు, గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వడం వంటి అంశాలు వివాదాస్పదమవుతున్నాయి. పలు సంఘాలు కోర్టును ఆశ్రయించేందుకు సమాయత్తం అవుతున్నాయి. క్రికెట్ అభిమానులు అలరించేందుకు సిద్ధమవుతున్న ఐపీఎల్, ఈసారి 57 రోజుల పాటు సిరీస్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 13వ సీజన్ మార్చి 29న ప్రారంభమై మే 24న జరిగే ఫైనల్తో ముగియనుంది. గతంలో 45 రోజుల పాటు సాగిన లీగ్ ఈసారి 57 రోజుల పాటు జరగనుంది. ముఖ్యంగా మ్యాచ్లు రాత్రి 8 గంటల నుంచి కాకుండా 7 గంటల 30 నిమిషాలకే ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఈసారి రోజుకు 1 మ్యాచ్ చొప్పున ఆడించనున్నట్లు తెలుస్తుంది. ఇంతటితో వార్తలు సమాప్తం. మరికొన్ని తాజా వార్తలు, వినోద కార్యక్రమాల కోసం AMPM లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.